49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నాన్నగారు రెండు సినిమాల్లో నటించాక అమ్మకి నచ్చలేదని మానేశారని వినికిండి, ఎందుకు అమ్మకి సినిమా ఇండస్ట్రీ నచ్చదా? ఇండస్ట్రీ నచ్చకపోవటం కాదు, 47లో సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది, అది భయపడి వచ్చేసారు, రమ్మని చెప్పి గొడవ చేసింది మా అమ్మ, అందుకని వచ్చేసారు. అంత దాంతో ఫుల్ స్టాప్ అయిపోయింది. కాబట్టి అందరు పెద్దవాళ్ళు, పింగళి నాగేంద్రరావు గారు, ఎల్వి ప్రసాద్ గారు, వీళ్ళందరూ బాగా పరిచయం, కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, వీళ్ళందరూ మా నాన్నగారికి ఆ పరిచయంతో. ఆ తర్వాత డీబీజీ తిలక్ అని మా బాబాయ్ గారు, డివి సుబ్బారావు గారు అని డ్రామాటిస్ట్ ఉంటారు, ఆయన సన్ని, ఆయన కూడా మద్రాసులో కన్నాంబ గారి పిక్చర్స్కి అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. మేము మెడ్రాస్ వస్తే వాళ్ళింట్లో కానీ వీళ్ళింట్లో కానీ ఉండేవాళ్ళం, ఎక్కువ పింగళి నాగేంద్రరావు గారి ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఎందుకంటే మా నాన్నగారు ఫస్ట్ స్క్రిప్ట్ రాసింది సినిమాకి ఆయనే, పింగళి నాగేంద్రరావు గారి. అట్లాగా ఎక్కువ ఆయన దగ్గర ఉంటే ఆయన ఇంట్లో ఉండేవాళ్ళం చాలా సనువుగా. అప్పుడు బిఎన్ రెడ్డి గారు, పెండ్యాళ్ళ నాగేశ్వరరావు గారు వీళ్ళంతా వస్తూ ఉండేవాళ్ళు ఈవినింగ్ అయితే ఊరికి, అట్లాగా కాలక్షేపానికి మాట్లాడుతూ ఏవో కబుర్లు చెప్పుకుంటుండే. అప్పుడు పరిచయం చేశారు పింగళి నాగేంద్రరావు గారు నన్ను పెండ్యాళ్ళ గారికి, బిఎన్ రెడ్డి గారికి పరిచయం చేస్తే పరిచయం చేసి నన్ను పాట పాడించారు. వాళ్ళు తప్పకుండా పాడిస్తాము మేము అని అన్నారు. బిఎన్ రెడ్డి గారు ఏమో అంటే అక్కడే ఆడిషన్ అయిపోయింది, ఆడిషన్ అయిపోయింది. ఏం పాట పాడానో గుర్తులేదు అంటే గుర్తు హిందీ పాట పాడాను. ఏ పాట? ఓ బసంతి పవన పాగల్ నా జారే నా జా రుకో కోయీ, ఓ బసంతి పవన పాగల్ నా జారే నా జా రుకో కోయీ, ఓ బసంతి. ఈ పాట పాడాను. ఎంత బాగుందో మలతా గారి అంటే గాత్ర ధర్మం అంటారు కదా, అది ఖచ్చితంగా మీ అంటే అతీగలా సాగుతున్న బ్రెత్ కంట్రోల్, అది అద్భుతంగా ఉందమ్మా. థ్యాంక్స్. సో అది అది పాడి అంటే అలాంటి పాటలు ఎక్కువ పాడుకునేవారు అన్నాడు. ఇంకా చాలు బిఎన్ రెడ్డి గారు, ఇంకా ఆ పిల్లని ట్రబుల్ చేయకండి ఊరికే, ఏంటి నేను ఇస్తానమ్మా నా పిక్చర్లు నీకు రెండు పాటలు అన్నారు బిఎన్ రెడ్డి గారు. పెండ్యాళ్ళ గారు మాత్రం ఆయనకి కొంచెం ఇంటికి రా ఒకసారి పాడు, ఆ తర్వాత స్టూడియోకి రా ఒకసారి మైక్ టెస్ట్ చేస్తాను అని చెప్పి ఇట్లాగా రెండు మూడు సార్లు చేసి ఆయన నాకు అప్పుడే వెంటనే ఇవ్వలే. ఉన్నాము ఒక 1 మంత్ మేము ట్రై చేస్తూ ఉన్నాం అందరి, మా బాబాయ్ గారి ద్వారా, ఇంకా పింగళి నాగేంద్రరావు గారి ద్వారా. ఆ మేము ఉండే కాలనీలోనే మాధవపేట సత్యం గారు, మాధవపేట గోఖలే గారు వాళ్ళందరూ ఉండేవాళ్ళు, గాలి బాలసుందరం గారు, చంద్రమోహన్ గారు వాళ్ళ మావగారు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అందుకని మాకు బాగా అందరూ తెలుగు వాళ్ళే, బాగా పరిచయం. సత్యం గారు ఆయన ప్రోగ్రామ్స్కి వెళ్తే సినిమా డ్రామాలు వేసేవారు ఆయన, ఎక్కువ ప్రోగ్రామ్స్కి వెళ్తే ఆయన నన్ను తీసుకెళ్ళి పాడించేవారు ప్రోగ్రామ్స్కి. ఇట్లాగా రకరకాలుగా ప్రోగ్రామ్స్లో పాడుతూ, డ్రామాల్లో పాడుతూ ఇట్లా ఉంటూ ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ నేను చదువుకోవాల్సి వచ్చింది, బ్యాక్ టు గుంటూరు వచ్చి కొంచెం ఫినిష్ చేసి మళ్ళీ వచ్చేసాం ఫుల్గా ఫ్యామిలీ అంతా. 61లో ఆ రోజుల్లో చాలా కామన్ కదమ్మా ఇలా ఊళ్ళకి వెళ్ళడం, ఊరు మారడం అనేది సర్వసాధారణం ఆ రోజు. ఎందుకంటే ఎంతమంది కథలు విన్నా ఫలానా సంవత్సరాల్లో ఫ్యామిలీ అంతా మేము వెళ్ళిపోయాం చెన్నైకి మెడ్రాస్కి అంటారు. అది ఇప్పుడు తలుచుకుంటే మనకి అసలు సాధ్యం కాదేమో అనిపిస్తుంది. అంటే వస్తూ పోతూ ఉంటారు కానీ అప్పుడు అప్పుడు ఏమిటిగా వలస, అప్పుడు ఏమైనట్టు సెకండ్ ఏసీలు, థర్డ్ ఏసీలు అన్నీ అసలు స్లీపర్లు కూడా లేవు, మామూలు అన్నీ థర్డ్ క్లాసులే ఆ ట్రైన్లు, ఆ ట్రైన్లోనే అట్లాగే వచ్చేవాళ్ళం.
అందరం వచ్చేసాం. మీకు మద్రాస్ ఆల్ ఇండియా రేడియోతో అనుబంధం ఉందా? ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఆడిషన్ ఇస్తే ఇక్కడ పాస్ అయ్యాను. పాడేవారా? రేడియో భానుమతి గారు తెలుసా మీకు? మా అమ్మమ్మ గారండి. నమస్కారాలు. ఆవిడ ఫ్లూట్ స్టాఫ్ ఆర్టిస్ట్ మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో. ఆవిడకి అక్కడి నుంచి మాకందరికీ సంగీతం వచ్చింది. సో మద్రాస్తో మీరు కనెక్టెడ్ అంటేనే తెలిసింది అనిపించింది మీరు. అంటే అప్పుడు ఆ రోజుల్లో టిఆర్ పాపా గారు వీళ్ళంతా పేర్లని విండం వాళ్ళందరూ పిలిచి నాకు జీకే వెంకటేష్ గారు ఇంకా శంకర్ గణేష్ వి కుమార్ ఇచ్చింది. తెలుగు ఆడిషన్ అయినా నాకు వచ్చేవన్నీ తమిళ పాటలు వచ్చేవి. ఆ తర్వాత ఎల్ కృష్ణన్ గారు అని రాజేశ్వరరావు గారు అసిస్టెంట్ ఉండేవారు. ఆయన ఏవో డ్యాన్స్ డ్రామాలు ఏవో డ్యాన్స్ డ్రామాలు కాదు ఏవో మ్యూజికల్ ప్లేస్ ఉంటే వాటిలో అంతా పిలిచి పాడించేవారు. ఇప్పుడు ఎంత కాంట్రాక్ట్ ఎంత పాడినా కూడా మ్యాక్సిమం 350 రూపాయలు 400 అంతే అప్పుడు ఆ రోజుల్లో. ఇట్లా పాడుకుంటూ వచ్చినప్పుడు సెకండ్ సాంగ్ నాకు వాగ్దానం మేము గుంటూరు నుంచి గుంటూరుకి టెలిగ్రామ్ ఇచ్చారు ఆత్రేయ గారు వాగ్దానంలో పాడాలి అని. అప్పుడు ఇంకా చాలా సంతోషం వచ్చింది. నేను ఆజుమే ఊపర్ ఆజు ఆసుమానిచ్చేలాగా అయిపోయింది నా పని.